मन को योग अवसर गुर्ति मन को गंगापुर वेंकटेश्वर कल दाखी मन को एवर दरकतारे केवल मन कनबड़ी श्रीनिवास रेड सर नील कृतम दादा रेल कृतमो सारे अड़का सार क्लास इवीं अंत सार डेफिनेटली सार क्लास दाखिल मैं अंदर क्लास वेलकमेंटे योग प्रोत्साहन इवा का रेप इंतजे एनकना दिश कम अंडर पार्ट आफ पोर्शन मैं लेसन भाग में मारबो इवाड़ का मार्ग ऐस ए ह्यूमन बीइंग मनि का बतकाले दुर्व्यसना दुर्गा दुर्तिं अन्नी दुर्दिष्ट वातावरण में बतकत मन को योग इजे मेडिसिन इवा एन भाई डेबई ईद पैब्ड मन प्रधानमंत्री योग एव्रीडे योग इवा लेता दाने कारण केवल योगा दाखी तो संबंध लेदी पिगा कैन डू ईजी चिंल बिलो 20 बिलो 15 बिलो 16 पिवा टीनेजर्स कू कैन डू एव्रीथिंग फर् युवर बेस्ट फ्यूचर लाइफ यू कैन डू योग कंपलसरी एव्रीडे इट इज अ पार्ट आफ अवर लाइफ इट इज अ पार्ट आफ अवर स्टडी प्रति पार्ट योग योग प्रिकॉशन मेडिसिन इट इज नॉट अ मेडिसिन इट इज ए प्रिकॉशन मेडिसिन अन्नी रकल ये रकम चूसकना आरोग्य रीत्या मेडिकल रीत्या चदव रीत्या माइंड दृष्टिया फिजिकल दृष्टिया साइकोलॉजिकल दृष्टिया ये दृष्टि चूसा योग इज द फर्स्ट मेडिसिन सार चेप्पिनट्टुगा योग अनेदि एकाग्रता ज्ञापक शक्ति आरोग्यं कोरके कादंडि యోగాలో యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు తర్వాత యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్సు యోగా ఇన్ బిఎస్సి యోగా ఇన్ ఎంఎస్సి యోగా ఇన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యోగా ఇన్ పిహెచ్డి యోగాలో చాలా కోర్సులు ఉన్నాయి చాలా యూనివర్సిటీస్ యోగా కోర్సును మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి సో సెంట్రల్ యూనివర్సిటీలలో యోగా డిపార్ట్మెంట్ వచ్చింది రేప కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో యోగా డిపార్ట్మెంట్ రాబోతుంది ఎంబీబీఎస్ కాలేజీలలో యోగా టీచర్ను కేంద్ర ప్రభుత్వం పెడుతున్నది సో కేంద్రీయ విద్యాలయాల్లో యోగా టీచర్ వచ్చారు రేపు కస్తూర్బా పాఠశాలల్లో మోడల్ స్కూళ్ళల్లో జెడిపిహెచ్ఎస్ గంగాపూర్ లాంటి స్కూళ్ళల్లో యోగా టీచర్ వస్తారు కాబట్టి యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు చదవాలంటే మినిమం మనకు బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి ఇప్పటి నుంచే మీరు యోగా విత్తనాన్ని వేసుకుంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఈజీగా పాస్ అవుతారు ఈజీగా పాస్ అయ్యి మీరు భవిష్యత్తులో యోగా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత యోగా థెరపిస్ట్ యోగా టీచర్ అన్ని రంగాలలో యోగా వస్తది సార్ చెప్పినట్టుగా డెఫినెట్ అలా డౌట్ లేదు కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆ విత్తనాన్ని రేపటి నుంచే వేసుకోండి థాంక్ యూ సార్ థాంక్ యూ Children, good morning. Say loudly. Hello. आप कैसा है Say loudly. अंदर बागुन्नारा ఒకసారి రెండు చేతులు పైకెత్తండి ఒక నిమిషం వరకు మీరు ఆగకుండా నవ్వాలి కమ్ ఆన్ స్టార్ట్ లాఫింగ్ గట్టిగా లాఫ్ లాఫ్ చేతులు దించండి సో పూర్వకాలము నవ్వకురా ఏడుస్తావు నాలుగు విధాల చేటు అనేవారు మన పెద్దలు నవ్వేడేస్ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుంది నవ్వడం వల్ల 40 విధాల లాభం అంటుంది సైన్స్ ఒకసారి మనం ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నవ్వుతే మన బాడీలో సెరటోనిన్ డోపమైన్ ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి సో మనకి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి పల్లెటూళ్ళలో నవ్వుతూ జీవించే వ్యక్తులకి రోగాలు రావు వచ్చినా తొందరగా నయమవుతుంటాయి Yes or no? Yes. Good. ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి ఈ పాఠశాల హెడ్మాస్టర్ గారు కొమ్మర రాజేశ్వరరావు గారికి
నా శతకోటి యోగాభివందనాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మా పాత సహచర మిత్రులు చంద్రకాంత్ గారు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి మరియు స్కూల్ చైర్మన్ సర్పంచ్ గారికి యోగాభివందనాలతో ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి శుభాశీస్సులతో మన క్లాస్ ప్రారంభం చేసుకుందామా? ఆర్ యు రెడీ? సే లౌడ్లీ. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టుగా మనకి పీఈటీ ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నారా, వారు వ్యాయామం చేస్తూ ఉంటారు, ఆటలు ఆడిస్తుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్. యోగాలో వ్యాయామము, తర్వాత ఆటలు, తర్వాత ఆసనాలు, ఇవి మన శరీరాన్ని ఇనుప కండరాలు, ఉక్కు నరాలుగా మారుస్తుంది. ఇప్పుడు మీరు కూర్చున్నారు, రేపు ఎగ్జామ్ ఉంది, మీ మైండ్ ఏం చెప్తుంది? ఒక 1 అవర్ చదువుకోవాలి మనమని మైండ్ చెప్తుంది. నీ బాడీలో స్ట్రెంగ్త్ లేకుండా ఎంతసేపు కూర్చుంటావు? 10 నిమిషాలకి నడుము నొప్పి వస్తుంది, పొట్ట నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది. చదువుతావా? అంటే నీ బాడీ స్ట్రాంగ్గా లేదు. సో నీ బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? యోగాలో ఆసనాలు, సూర్య నమస్కార్ వ్యాయామం చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్. మరి ఇదంతా ఫిజికల్ స్ట్రెంగ్త్. మరి యోగా ద్వారా మైండ్కి ఏంటి? మైండ్ ఫ్రెష్ ఉంటుంది, గుడ్. సో మీరు మైండ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు, చేశారా? మైండ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు. సో మైండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్, మెమోరీ ఇంప్రూవ్ అవుతుంది. మీకు అది కావాలద్దా? ఎస్. కాబట్టి ఈరోజు మనం ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్ 2 ఎక్సర్సైజ్లు మనం చేయబోతున్నాం. దీనిలో భాగంగా మనం ఫస్ట్ యోగాలో ఒక 1 అవర్ యోగాసన సెషన్లో మనం ఫస్ట్ బాడీని కొంచెం లూజ్ చేయాలి. 2 పిడికిలు బిగించండి, 2 పిడికిలు ఛాతీ పైన తీసుకోండి, ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి, ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. బొటనవేలు కాన్నుంచి తల వరకు మీ శరీరంలోని ప్రతి భాగము కదులుతూ ఉండాలి. మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా లేక మన శరీరము చాలా హీనమైనటువంటి స్థితిలో ఉంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బాడీ. ఇప్పుడు బ్యాక్ జాగింగ్, ఇలా గుడ్ గుడ్, స్లో డౌన్, సైడ్ జాగింగ్. ఓకే, 2 చేతులు బాడీకి ఇలా తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్, లంగ్స్ మూమెంట్, పల్సేషన్, స్వెట్టింగ్, సమ్ లాక్స్ అప్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ అండ్ మైండ్. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, చేతులు కూడా బాడీ దగ్గర తీసుకోండి. ఒక సూర్య నమస్కార్ నేను చేసి చూపిస్తాను, మీరు ఒక సూర్య నమస్కార్ చేయండి. ఆర్ యు రెడీ? రైట్. 1వ స్థితిలో 2 చేతులు తలపైకి తీసుకొని చేతులు తల వెనుకకు వంచాలి.
మీ లెవెల్లో మీరు అమ్మాయంత మీరు ట్రై చేయకండి, మీ లెవెల్లో మీరు వంచాలండి. బీ కేర్ఫుల్. వన్ టూలో ముందుకు వంగుదాం. రెండు అరచేతులు పాదానికి ఇరువైపులా తీసుకోవాలి. మీ ఫోర్ హెడ్ వీలైతే మోకాళ్ళకు తగిలించాలి. మీ కెపాసిటీ త్రీ, గుడికాలు లేదా ఎడమకాలు వెనుకకి, తల వెనుకకు వంచాలి. వీలైతే చేతులు కూడా తలపైకి తీసుకొని చేతులు తల వెనుకకు వంచాలి. ఫోర్, రైట్ లెగ్ బ్యాక్, శ్వాస వదులుతూ చూపు ముందుకి. ఫైవ్, మోకాళ్ళ నుంచి వెనుకకి వెళ్ళి హాయిగా రిలాక్స్ ఇన్ శశాంకాసన. సిక్స్, శ్వాస తీసుకుంటూ అరచేతుల మధ్యలోకి ఛాతి తీసుకురావాలి, చిన్న ఆనించాలి నేలకి, పొట్ట భాగం పైకి లేవాలి. సెవెన్, శ్వాస తీసుకుంటూ తల వెనుకకి వంచాలి. ఎయిట్, శ్వాస వదులుతూ నడుం భాగం పైకి లేవాలి, పూర్తిగా పాదాలు నేల కానాలి, చేతులు నేల కానాలి, తల వీపు లోపటికి లాగాలి. నౌ రిలాక్స్, మోకాళ్ళ నానించి వెనుకకి వెళ్ళి హాయిగా కూర్చుందాం. రిలాక్స్. దస్ ఎడమ పాదము లేదా కుడి పాదము రెండు అరచేతుల మధ్యలోకి తీసుకొచ్చి చేతులు తల వెనుకకు వంచాలి. గ్యారహ, వెనుక ఉన్న కాళ్ళు ముందు కాళ్ళకు జత చేయండి. మీ ఫోర్ హెడ్ ఆ మోకాళ్ళకు ఆనించే ప్రయత్నము చేయండి. బారహ, చేతులు తల వెనుకకు వంచండి. కమ్ టు నమస్కార స్థితి. ఇది ఒక రౌండ్. చేతులు తల వెనుకకు వంచండి. గుడ్, స్లోగా. టూ, అరచేతులు పాదాలకు ఇరువైపులా తీసుకోండి. తీన్, ఒక కాలు వెనుకకు తీసుకోండి, ఏదో ఒకటి. చేతులు తల వెనుకకు వంచండి స్లోగా. ఫోర్, ఇంకొక కాలు వెనుకకు తీసుకోండి. గుడ్. ఫైవ్, రిలాక్స్. సిక్స్, అరచేతుల మధ్యలో ఛాతి, చేతుల ముందు గద్దువా. సెవెన్, తల వెనుకకు వంచండి. ఎయిట్, నడుం భాగం పైకి లేపండి. నైన్, రిలాక్స్. టెన్, ఏదో ఒక కాలు ముందుకు తీసుకోండి, చేతులు తల వెనుకకు వంచండి. లెవెన్, వెనుక ఉన్న కాలు ముందు కాళ్ళకు జత చేసి మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు ఆనించే ప్రయత్నం చేయండి. ట్వెల్వ్, చేతులు తల వెనుకకు వంచండి స్లోగా. ఓకే, రిలాక్స్. ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేసిందని విన్నారా? అలాగే యోగాలో ఒక ఆసనము కొన్ని లక్షల మందిని మార్చేసే ఆసనాలు కూడా ఉన్నాయి. ఒక ఆసనంతో కొన్ని రోగాలు నయమవుతుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి నేడు అలాంటి ఆసనాలు, ముఖ్యంగా చిల్డ్రన్స్కి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి
ఒక 10 ఆసనాలు చెప్తాను. ఆర్ యు రెడీ? కమ్ టు స్టాండింగ్ పొజిషన్. ఫస్ట్ ఆసనం తాడాసన. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకి. రెడీ టు డూ. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, మీ ఛాతి పైన ఆనించండి. ఒకటవ స్థితి. రెండవ స్థితిలో శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి నెమ్మదిగా హీల్స్ లేపండి, మీ మడిమలు లేపండి. కళ్ళు తెరవండి. కళ్ళు తెరిసి మీరు మీ బాడీ పైన ఫోకస్ చేయండి, మైండ్. అరచేతుల నుంచి బ్లడ్, మోచేతుల నుంచి షోల్డర్స్కి రష్ అవుతుంది, గమనించండి. గుడ్. తీన్, నెమ్మదిగా హీల్స్ దించుతూ. చార్, నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. ఇక్కడ చేస్తున్నట్టుగా జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ రెండు చేతులను గమనించండి. మీ షోల్డర్స్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా, ఎల్బోస్, పామ్స్, అరచేతులకి అలా పరిగెత్తడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. సెకండ్ ఆసన, కమ్ టు స్థితి. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు. ఓపెన్ యువర్ ఐస్. వృక్షాసన, వెరీ పవర్ఫుల్ ఆసన టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. సో కుడికాలు లేపండి, ఇలా కుడి పాదాన్ని ఎడమ తొడకు లోపట ఆనించండి. ఇలా రెండు చేతులు తలపైకి తీసుకుని నమస్కార స్థితి. వెరీ గుడ్. మీరు మీ మైండ్ కింద ఉన్న పాదం పైన ఫోకస్ చేయండి, చూపు ముందుకి. నైస్. జస్ట్ హాఫ్ మినిట్. తీన్, నెమ్మదిగా చేతులు దించండి, శ్వాస వదులుతూ. అండ్ చార్, కాలు కూడా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకోండి. అబ్జర్వ్ యువర్ బాడీ. డూ ఆపోజిట్ స్థితి. రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. లెఫ్ట్ లెగ్ ఇలా లేపండి, ఎడమ పాదము కుడితోడ లోపట ఆనించండి. ఇలా వన్, టూలో రెండు చేతులు తలపైకి నమస్కార స్థితి. కళ్ళు తెరవాలి. మీ మైండ్ అంతా ఆ కింద పాదం పైన ఫోకస్ చేయండి, మీ బాడీ పైన మీరు ఫోకస్ చేయండి. తీన్, నెమ్మదిగా చేతులు దించండి, శ్వాస తీసుకుంటూ. చార్, శ్వాస వదులుతూ కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. వన్ మోర్ ఆసన, కమ్ టు స్థితి. రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. అర్ధకటి చక్రాసన్. సో కుడి చేతిని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లేపండి. చేతిని తిప్పి అరచేతిని తలపైకి ఇలా చాచండి. శ్వాస వదులుతూ ఎడమ పక్కకు వంగండి. ఇలా క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. మీ కుడి పక్కను గమనించండి, కళ్ళు మూసుకోండి. హాయిగా మసాజ్ అవుతుంది. అబ్జర్వ్ యువర్ బాడీ, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. మోచేతిలో వంపు లేదు. తీన్, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి చాచండి. చార్, నెమ్మదిగా రిలీజ్ చేయండి హ్యాండ్.
జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకొని మీ కుడి చేతికి ఎడమ చేతికి పోల్చండి, గమనించండి. కుడి చేతికి ఎడమ చేతికి చాలా తేడా ఉంటుంది, గమనించండి. కుడి చేతిని దించేటప్పుడు ఏదో చిన్నగేదో పారినట్టుగా, చీమలు వారినట్టుగా, కుడి చేయి బరువు బరువుగా ఉన్నట్టుగా, ఎడమ చేతిలో ఆ తేడా లేదు. ఎడమ చేతిలో అది ఉందా? లేదు. అంటే కుడి చేతికి రక్త ప్రసరణ బాగా జరిగింది. సో ఈ కుడి చేయి బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఈ పక్కలో హాయిగా సాగదీయబడ్డది. ఇక్కడ ఏమైనా ఎక్సెస్ కొవ్వు ఉంటే కరిగిపోతుంది, కొవ్వు లేకుంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది బాడీ. ఆపోజిట్, ఎడమ చేయి శ్వాస తీసుకుంటూ వన్ తలపైకి, ఎడమ పాదం నుంచి ఎడమర చేతి వరకు స్ట్రెచ్. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడి పక్కకు వంగండి, స్లోగా కుడి పక్కకి. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. ఏ చేతిలో వంపు లేదు, గమనించండి బాడీని సైడ్. తీన్, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతిని తలపైకి, అండ్ చార్, స్లోగా రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. సిట్టింగ్ పొజిషన్, ఉష్ట్రాసన, రెండు మోకాళ్ళపైన నిల్చుండి, ఇలా కాళ్ళ మధ్య ఒక ఫీట్, మోకాళ్ళ మధ్య ఒక ఫీట్, బొటన వేలు వెనుకకు స్ట్రెచ్. వన్, రెండు చేతులు వెనుకకు తీసుకోండి, గుడ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ టూ, నెమ్మదిగా తల వెనుకకు వంచండి, నడుం భాగాన్ని ముందుకు నెడుతూ, గుడ్. క్లోజ్ యువర్ ఐస్, గమనించండి బ్యాక్, గమనించండి, గమనించండి మీ లంగ్స్, గమనించండి. తీన్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ మోకాళ్ళ పైన లేచి నిల్చుందాం, అండ్ చార్, కూర్చోండి, రిలాక్స్. 2 ఇయర్స్ కరోనా మనలా బాధించింది, లక్షల మంది పైకి వేయిర్రు. ఎందుకు? ఈ పవర్ లేక, లంగ్ కెపాసిటీ లేక, ఈ ఆసనం చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కరోనా కాదు కదా, కరోనా జేజమ్మ వచ్చిన మనలా ఏమి చేయదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. నెక్స్ట్ ఆసన పశ్చిమోత్తానాసన. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్క పొండి. ఒకటవ స్థితి, నెమ్మదిగా రెండు చేతులు ఇలా లేపండి భుజాల వరకు, గుడ్. కొంచెం శ్వాస తీసుకోండి, టూ, ఇంకా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు తలపైకి స్లోగా లేపండి. నిండుగా శ్వాస తీసుకున్నారు, తీన్, ముందుకు వంగండి స్లోగా, కొంచెం శ్వాస వదులుతూ, గుడ్. బొటన వేలు పట్టుకోండి, ఒక్కసారి మీ వెన్నెముకను సాగదీయండి. ఇక పూర్తిగా శ్వాస వదులుతూ ముందుకు వంగండి, ఎంత వీలైతే అంత, మోకాళ్ళు లేవద్దు. క్లోజ్ యువర్ ఐస్. గమనించండి ఏం జరుగుతుందో బాడీలో, అబ్జర్వ్ యువర్ బాడీ. పాంచ్, నెమ్మదిగా చేతులు నిలిచేయండి, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు తలపైకి. షే, సాత్, స్లోగా చేతులు దించండి శ్వాస వదులుతూ, అండ్ ఆట్, రిలాక్స్. ఇలా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం చేయడం వల్ల మీ తలను కిందికి వంచడం వల్ల, తలకు రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల, తలలో మెదడు బాగా పనిచేయడం వల్ల, మెదడులో సాఫ్ట్వేర్ మైండ్ బాగా పనిచేసి మీకు చదువు బాగా వస్తుంది. ఒకటి, మెమోరీ పెరగడానికి నంబర్ 1 టాబ్లెట్. కానీ మీరు ఇక్కడ ట్రై చేయకండి, అర్ధ శీర్షాసనం, అర్ధ శీర్షాసనం. కాళ్ళు వెడల్పు చేయండి, చేతులు తలపైకి, నిండుగా శ్వాస తీసుకున్నాం, శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు మీ
కాళ్ళ మధ్యకి తీసుకోండి, నెమ్మదిగా కాళ్ళు ఎంత వీలైతే అంత వెడల్పు చేయండి. రైట్, మీ తలని నేలకు ఆనించే ప్రయత్నం చేయాలి, ఎంత వీలైతే అంత మోకాళ్ళు వంచద్దు. గుడ్. ఇప్పుడు మీరు ఎక్కడ గమనించాలి? తలని గమనించాలి. తీన్, నెమ్మదిగా రెండు కాళ్ళ దగ్గర తీసుకోండి. అండ్ చార్, చేతులు ఇచ్చేయండి, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ తలకి ఇక్కడ బ్లడ్ ఒక కట్టలు తెప్పిన నీరు ఏ విధంగా ఫ్లో ఉంటుందో అలా బ్లడ్ సర్క్యులేషన్ తలకు జరిగింది. రైట్, ఓకే. దీని తర్వాత పవర్ఫుల్ ఆసన, శీర్షాసన. మీరు ఎక్సర్సైజ్ చేసి సూర్య నమస్కారం చేసి ఆసనాలు చేసినాక లాస్ట్కి ఆసనం చేయాలి. రైట్, ఈ ఆసనం తర్వాత రిలాక్సేషన్ అవ్వాలి, ఓకేనా? ఇప్పుడు మీరు ఆసనం చేయొద్దు, చూడండి. నేను ఒకసారి నేను చేస్తాను. ఇది హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు చేయొద్దు. ఎట్లాగ మీకు ఉండవు విద్యార్థులు కాబట్టి. ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు, తర్వాత హై బీపీ, బ్యాక్ పెయిన్ అలాంటివి ఉంటే చేయొద్దు. రైట్, ఇక్కడ గోడ ఉందనుకోండి. ఏంటిది ఇది? గోడ. గోడకి ఒక ఫీట్ దూరం తీసుకోవాలి మీరు. డిస్టెన్స్ ఎంత? ఫీట్. ఇది గోడ. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేసిన ఒక ఫీట్ దూరంలో ఉంచాను ఇది. ఇలా ఇలా లేవాలి మీరు. ఇప్పుడు ఇటు వాల్ ఉంది కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ ఇలా మీరు ఇటు పడితే వాల్ ఉంటుంది, అటు పడితే కాళ్ళ సపోర్ట్ ఉంటుంది. రైట్, ఇట్లా మీరు ట్రై చేస్తే కొన్ని రోజులకి వితౌట్ వాల్ సపోర్ట్ శీర్షాసనం వేయగలుగుతారు. రైట్, ఆ శీర్షాసనం వేసిన వెంటనే మీరు రిలాక్స్ అవ్వాలి, ఓకేనా? యోగాలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఆసనాలు చేసినాక రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయితేనే మీకు మెమొరీ వస్తుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ రిలాక్సేషన్. గో టు శవాసన్. క్లోజ్ యువర్ ఐస్. చేతులు చాపండి బాడీ పక్కకి ఇలా. జస్ట్ 5 మినిట్స్. ఎవరు కళ్ళు తెరవద్దు, మాట్లాడొద్దు. రెండు చేతులు బాడీకి ఒక ఫీట్ దూరంలో ఉంచండి, అరచేతులు ఆకాశం వైపు చూపండి, కాళ్ళు ఒక 1/2 మీటర్ వెడల్పు చేయండి. కొలాప్స్ యువర్ బాడీ, క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ డీప్ బ్రెత్. గాఢంగా శ్వాస తీసుకోండి అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. మీ మైండ్ బ్రెత్ పైకి తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు మీ పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది.
అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ బ్రెత్ అండ్ అబ్డామిన్ మూమెంట్. వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ యువర్ అబ్డామిన్ బల్జెస్ అప్. వెన్ యు ఆర్ ఎగ్జేలింగ్ యువర్ అబ్డామిన్ సింకింగ్ డౌన్. అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ ద బ్రెత్ అండ్ అబ్డామిన్ మూమెంట్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది. అదే విషయాన్ని గమనించండి. దట్స్ ఆల్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, అబ్జర్వ్ యువర్ ఎనర్జైజ్డ్ బాడీ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. Observe the relaxed and collapsed body. Last 1.5 minutes. Take a long, deep breath in. Observe your energized body. And slowly breathe out. Observe the collapsed and relaxed body. Last 1 minute. Good. ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకొని ఒక సౌండ్ చేయాలి. ఆ ఓ మా కాంబినేషన్లో నేను చెబుతాను, ఒకసారి విన్నాక మీరు అందరుగాక. నిండుగా శ్వాస తీసుకున్నాను. ఇలా సౌండ్ చేసేటప్పుడు ఆ సౌండ్ అంతా బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మీరు గమనిస్తూ చేయాలి. కమాన్, ఇప్పుడు శ్వాస తీసుకోండి, అనండి. ఓకే, స్టాప్. ఆ సౌండ్ వేవ్స్ మీ బాడీలో గమనించండి. ఇప్పుడు మీలో ఉన్న అహంకారం వీడాలి, కళ్ళు మూసుకోవాలి. ఒక నిమిషము మీరు అనుభవిస్తూ ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొనే నవ్వాలి. కమాన్, స్టార్ట్. ఓకే, నైస్. మీ లాఫింగ్ వైబ్రేషన్స్ గమనించండి బాడీలో. నెమ్మదిగా రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్క పొండి, రెండు చేతుల సపోర్ట్ తోటి కుడివైపు తిరగండి. కుడివైపు తిరిగి లేచి కూర్చోండి, కళ్ళు మూసుకొని. ఓకే, ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేయండి. రబ్బర్ పామ్స్. నెమ్మదిగా మీ ఫేస్ మజిల్స్ మసాజ్ చేస్తూ ఓపెన్ యువర్ ఐస్.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో సమాజానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే నలుగురికి షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.